లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది. ఇది ఓ స్థాయి వారికైనా వర్తిస్తోంది. అయితే లీడర్షిప్ క్వాలిటీతో పాటు క్యాడర్తో మమేకమైన వారికి ఛాన్స్ ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. బీఆర్ఎస్ తో పాటు కేటీఆర్ను తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్న ఒక నేతకు బాధ్యతలు పెంచాలనే యోచనలో టీపీసీసీ ఉందట. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం సహా ప్రత్యర్థులపై విరుచుకుపడే సదరు నేత డీసీసీ రేస్లో ఉన్నారట. ఇందుకి ఎవరైనా పార్టీ కోసం ఆయన చేస్తుందేంటి? కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నేత ఉమేష్ రావ్ సిరిసిల్ల డీసీసీ అధ్యక్ష రేస్లో ఉన్నారట. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాటి నుంచి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో గులాబీ నేతలను ఎరకాటంలో పెడుతున్నారట. ముఖ్యంగా కేటీఆర్ ఇలాకాలో కార్ పార్టీపై విమర్శల వేడి పెంచడం ద్వారా ఆయన వెలుగులోకొచ్చారు. గత ప్రభుత్వం వైఫల్యంపై ఇప్పటికీ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు ఉమేష్. పార్టీ విధేయుడిగా పనిచేస్తున్న ఈయనకు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. చీటి ఉమేష్ రావు సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితమైన పేరు. కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తి. కేసీఆర్ మేనల్లుడైన ఉమేష్ రావు బీఆర్ఎస్ పార్టీ స్థాపనలో ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. కొద్ది రోజులకే అధినేతతో విభేదించారు. ఉద్యమం కోసం కాకుండా ఆస్తుల పెంపు కోసం కేసీఆర్ కుటుంబం పనిచేస్తుందంటూ ఘాటు విమర్శలు చేసిన ఆయన కార్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2006లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరి ఇప్పటికీ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2010 నుంచి పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఈయనలో ప్రత్యేకత గుర్తించిన అధిష్టానం ప్రమోషన్ ఇచ్చి మరింత ప్రోత్సహించాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి పార్టీ కోసం ఉమేష్ చాలా పాటుపడుతున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూనే బీఆర్ఎస్ విధానాలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు పేరెత్తితేనే ఉమేష్ రావు ఒంటి కాలిపై లేస్తారని పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. కేటీఆర్ ను ఓడించి తీరతానంటూ చెప్పినా వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన ప్రాబల్యం తగ్గిందనే వాదనలున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గం మొదటి నుంచి వెలమ సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉంది. రాజేశ్వరరావు నుంచి కేటీఆర్ వరకు వరుసగా వెలమలే 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 14 సార్లు గెలుస్తూ వచ్చారట. కేటీఆర్ ను ఓడించేది నేనే అని పలుమార్లు అధిష్టానానికి వినతులు చేసుకున్న సామాజిక సమీకరణాలు ఉద్యమ కోణంలో ఉమేష్ రావుకు టికెట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ అధిష్టానం. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఉమేష్ పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్తో గతంలో అధికారి ప్రతినిధిగా పనిచేయటం ఉమేష్ రావుకి కలిసొచ్చే అవకాశంగా మారనుందట. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాక కేసీఆర్ కుటుంబం రాజన్న సిరిసిల్లలు ఆర్థిక వనరులను దోచుకోవటంపై ఉమేష్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గులాబీ అధినేత అండతో కొందరు మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు సంపాదించుకున్న విధానంపై ఉమేష్ చాలా పోరాటం చేశారట. ప్రస్తుతం రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ మెజార్టీ తగ్గిందే కాని ఓడించలేకపోయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్ అనుచరులకు కళ్లెం వేసేలా టీపీసీసీ ప్రణాళికలు రచిస్తోందట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవటానికి కాంగ్రెస్ లో బలమైన నేత కోసం టీపీసీసీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఉమేష్ రావుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు పరిశీలన కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ కేసీఆర్ ఫ్యామిలీని ఎదుర్కొనే శక్తి ఉమేష్ కు ఉందని గ్రహించిన పార్టీ విధేయతకు పట్టం కట్టేలా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కేటీఆర్ సొంత ఇలాకాలు కీలకమైన ప్రత్యర్థిని రంగంలోకి దింపి విజయం సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉందట. ఉమేష్ రావు అయితేనే కేటీఆర్ కు కళ్లెం వేయగలరనే భావనలు హస్తం నేతలున్నట్లు సమాచారం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ పైచేయి సాధించడం సహా పార్టీ బలోపేతం కావాలంటే దూకుడుగా ఉన్న ఉమేష్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని టీపీసీసీ తీవ్ర యోచన చేస్తున్నట్టు సమాచారం. అలా అయితేనే ఆశించిన ఫలితాలను రాబట్టొచ్చని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోందట.
గత ప్రభుత్వం విధానాలతో పాటు ప్రస్తుత సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే కెపాసిటీ ఉమేష్ రావుకుందని చాలా మంది భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన పేరు తెరపైకొచ్చిందని కొందరు చర్చించుకుంటున్నారు. నెల రోజుల్లో నూతన అధ్యక్షుల నియామకం ఉన్న నేపథ్యంలో ఉమేష్ కు జిల్లా బాధ్యతలు అప్పగించాలని చాలా మంది కోరుతున్నట్టు తెలుస్తోంది. సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుణ్ణి మార్చే యోచనలు రాష్ట్ర నాయకత్వం ముందుట. అందుకే కాబోలు ఉమేష్ రావ్ కే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.